పాపర్నపేట మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయ హుండీ ఆదాయం 31,20,723 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ చైర్మన్ సాతల్లి బాలాగౌడ్, దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపరింటెండెంట్ శివరాజ్, ఆలయ ఈవో సారా శ్రీనివాసులు వెల్లడించారు. బుధవారం 94 రోజుల హుండీ లెక్కింపు కార్యక్రమం గోకుల్ షెడ్లో కామారెడ్డి సిరిసిల్లాకు చెందిన రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యురాలు సునీతారెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టగా రాజరాజేశ్వరి సేవా సమితికి చెందిన మహిళలు డబ్బులను లెక్కించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణలో ఉమ్మడి మెదక్ జిల్లా సూపరింటెండెంట్ శివరాజ్, పాపన్నపేట పోలీసులు సీసీ కెమెరాల నిఘాల మధ్య హుండీ లెక్కింపు కార్యక్రమం కొనసాగగా బంగారు వెండి ఆభరణాల వస్తువులు మినహా నగదు రూపేణ 31,20,723 రూపాయల ఆదాయం ఏడుపాయల దేవాదాయ శాఖకు సమకూరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు బూసెల్లి మనెమ్మ, మనోహర్, మోహన్ రావు, నాగభూషణం, సిద్దయ్య, సాయిలు, యాదగౌడ్, బాగారెడ్డితో పాటు ఆలయ సిబ్బంది మనసుధన్ రెడ్డి, సూర్య శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, లక్ష్మీనారాయణ, బ్రహ్మచారి, యాదగిరి మరియు సేవా సమితి సభ్యులు భక్తులు పాల్గొని నిర్వహించారు. ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానము. ఈ దేవస్థానం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇక్కడ దసరా నవరాత్రులు ఎంతో బ్రహ్మాండంగా నిర్వహించాము. ఈ దసరా నవరాత్రుల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు మేము ఉండి ఇక్కగా మేము 390 రోజుల ఉండి మేము 17/7/2022 నాడు పెట్టాము. ఈరోజు 13/10/2022 నాడు పెట్టాము. మేము ఉండి ఇప్పగా ఈరోజు మేము ఉండి ఏంటంటే మా దేవాదాయ శాఖ పర్యవేక్షణలో మరియు మా చైర్మన్ మరియు ధర్మకర్తలు, పోలీస్ శాఖ వారు మరియు గ్రామ పెద్దలు అందరి సమక్షంలో ఉండి ఇప్పగా ఈరోజు 31,20,723 రూపాయలు వచ్చినవి. వచ్చిన అమౌంట్ మొత్తం బ్యాంక్లో జమ చేసి అమ్మవారి డెవలప్మెంట్కు వినియోగిస్తాము. ఏంటంటే మాకు ఇంకా ఎక్కువగా వస్తుండే సింగూరు నుంచి అధిక వర్షాలు కురిసి సింగూరు నుంచి గేట్ నింపాడు కాబట్టి మాకు ఈ 3 నెలల్లో 1 నెల 15 రోజులు వాటర్ వచ్చుడికే సరిపోయింది. కావున ఈసారి మాకు ఏంటంటే ఇదే మాకు ఎక్కువగానే వచ్చిందని అనుకుంటున్నాము. భక్తులు కోరిన కోరికలు అన్నీ నెరవేర్చుకొని వచ్చి అమ్మవారిని రాజగోపురంలో విగ్రహం పెట్టినా కానీ వాళ్ళ కోరికలు నెరవేర్చుకున్నారు. ఇలాంటి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చూసుకున్నాము. దేవాదాయ శాఖ నుంచి కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. నవరాత్రుల్లో కూడా 9 రోజులు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శించుకున్న వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ ధారణ జై జయ వనదుర్గ మాత, శ్రీ ఏడుపాయల వనదుర్గ మాత దేవస్థానం పరిధిలో అమ్మవారు ఏడుపాయలుగా చెల్లినటువంటి మాంజర నది పర్వతటువంటి స్థలములో అమ్మవారు స్వయంగా వేసిన అమ్మవారు ఈరోజు మన అమ్మవారి ఉండి లెక్కింపు కార్యక్రమం ముగిసింది. లెక్కింపు ఉండి లెక్కింపులో భాగంగా మాంజర నది ఈ పర్వత ప్రాంతం నుండి ప్రాంతం నుండి వాటర్ ఒక 3 నెలల 15 రోజులు వాటర్ ప్రవహించినందున ఉండి లెక్కింపు తక్కువగా వచ్చినది. ఈరోజు లెక్కించగా 31,20,723 రూపాయలు అమ్మవారు ఉండి ఆదాయం రావడం జరిగింది. భక్తులు అమ్మవారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మవారిని కొలవడం ఆనవాయితీగా అమ్మ భక్తులందరూ ఇక్కడికి భక్తి శ్రద్ధలతో వచ్చి వాళ్ళ భక్తులు చెల్లించుకోవడం జరిగింది. ఈరోజు ఆ ఉండి లెక్కించిన ఆదాయం డబ్బులకు మొత్తం బ్యాంకులో జమపరచడానికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఎల్లవేళలు అమ్మవారు దీవించి ఆశీర్వించాలని చెప్పి కోరుకుంటున్నాము. మా దేవాదాయ శాఖ ఈవో ఇద్దరు ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది, మన సత్యసాయి ట్రస్ట్ నుంచి లెక్కించడానికి వచ్చిన మహిళలకు, ప్రతి ఒక్క రాజరాజేశ్వరి ట్రస్ట్ నుంచి వచ్చినటువంటి మహిళలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోలీస్ సిబ్బంది, ప్రెస్, పత్రికా విలేకరులు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు దిన అమ్మవారిని వచ్చి భక్తులు కలిసి భక్తులు తీర్చుకోవాలని కోరుకుంటున్నాము. అమ్మవారు వెంటనే కోరిన వెంటనే కోరిక తీర్చి అమ్మవారు కాబట్టి ఇంకా పవిత్రమైన పుణ్యక్షేత్రం కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నందున ముందు దిన మేము వాళ్ళ సౌలభ్య కోసం వాళ్ళ మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలిగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసి జై వనదుర్గ మాతాకి జై.